IVF టికెట్స్ లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సూచనలు ఉన్నాయని, అన్ని అంశాలను వివరిస్తూ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. మణిపూర్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేపై తీసుకున్న నిర్ణయాన్ని మేము స్పీకర్ వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు. జనవరి 2020లో మణిపూర్ ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను తాము పిటిషన్ ఇచ్చామన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులు తనకు ఇష్టం లేదని స్పీకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని, దీన్ని మేము స్వాగతిస్తున్నామని, స్పీకర్పై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు కేటీఆర్. నిర్ణయం స్పీకర్ తీసుకోకపోతే తాము సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు, పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు? కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు. మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ బొలగొట్టినారు, మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ బడగొడతారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు, కొంతమందిని డైరెక్ట్ గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు, కొంతమందికి బిజినెస్లుంటే ఆ బిజినెస్ల్లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జీఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు, చోటబాయ్ ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు, వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో, అందుకే మేము చెప్పేది.